సమమైనా అద్వయమైనా ఆత్మనే చూస్తారు అనేది ఈ కార్యం. ఇక్కడ అద్వైత ఆత్మజ్ఞానికి అధికారం చెప్తున్నాడు, అద్వైత ఆత్మజ్ఞాని యొక్క అధికారిని చూపిస్తున్నాడు. ఏంటంటే తదేతత్ సమ్యక్ దర్శనం స్తూయతే వీతరాగా భయా ద్వేష క్రోధాది సర్వదోషై సర్వదా మునిభి మననశీలై వివేకిభి వేదపారగై అవగత వేదాంతార్థ తత్వై జ్ఞానిభి. అది అద్వైత ఆత్మజ్ఞానము పొందడానికి ఇక్కడ అధికారాన్ని చెప్తున్నాడు. ఎవరికైతే సమాహిత చిత్తము ఎవరికైతే ఉంటుందో వేదాంతాత తత్పరుల చేత మాత్రమే ఈ తత్వము తెలియబడుతుంది అని రెండు నీళ్లు సిద్ధాంతం చెప్పారు. సమాహిత చిత్తం గల వేదాంత తత్పరుల చేతనే ఈ తత్వం తెలియబడుతుంది. ఇక ఈ ఇంకోటి ఏమిటంటే అద్వైత ఆత్మజ్ఞాని యొక్క అధికారి. తదేతత్ సమ్యక్ దర్శనం స్తూయతే. ఇప్పుడు సమ్యక్ దర్శనాన్ని స్తుతిస్తున్నారు, యథార్థ జ్ఞానాన్ని. ఏదైతే చిన్మాత్రము సత్మాత్రము అని ఏదైతే తెలుసుకున్నామో ఆ తత్వాన్ని తెలుసుకున్నామో ఇంత శుద్ధ చైతన్యమే కానీ దాని ఎందు పుట్టుక అనేది లేదు, లీనమవడం అనేది లేదు, శుద్ధ చైతన్యమే. ఆ రకంగా అది మిథ్యా ప్రతీతియే కనిపిస్తుంది కానీ నిజంగా శుద్ధ చైతన్యము ఆ రకంగా వికారము పొందటం లేదు, అది సవికారంగా లేదు నిర్వికారంగా లేదు, సవికారము నిర్వికారము సర్వము ఆ శుద్ధ చైతన్యమే ఆ రకంగా మిథ్యా ప్రతీతి అయి తోస్తున్నది అని ఏదైతే చెప్పబడిందో అలాంటి సమ్యక్ జ్ఞానము అలాంటి సరి అయిన జ్ఞానాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు. ఏమిటి, నిత్య సత్యమైన ఈ తత్వము తెలుసుకోవడానికి సరి అయిన అంతఃకరణ శుద్ధ అంతఃకరణ ఉండాలని ఇక్కడ దీన్ని చెప్పబోతున్నాడు. నిత్య చైతన్యమైన తన తత్వాన్ని తన తత్వం యందు నిలబడడానికి అంతఃకరణ దానికి డయాస్ ఆత్మజ్ఞానం యొక్క ఆత్మజ్ఞానియందు రమించడానికి అంతఃకరణ అనే డయాసు చాలా శుద్ధంగా అది ఉండాలి అని చెప్తున్నాడు. పరమార్థతత్వం యందు నిత్య నిరస్తమైన ఈ విశ్వం ఏదైతే ఉందో ఆ అంటే ఆ యొక్క ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రపంచం ఎప్పుడూ తన ఎందు లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటివి అంతఃకరణ అలాంటి దానిని పొందడానికి అంతఃకరణ డయస్సు సరి అనేది ఉండాలని చెప్తూ ఏదైతే ఈ విశ్వము కనిపిస్తుందో అది అశివ అని అమంగళము అని చూపించి సర్వము ఆత్మభూతమే, ఏదైతే కనిపిస్తుందో అది అశివ, ఏదైతే చైతన్యముతే తెలియబడుతుందో ఆ చైతన్యం శివ, ఏదైతే ఉన్నదని తెలియబడుతున్నా ఉన్నది అనే దాని చేత అది శివ, ఏదైతే ఉన్నది ఆ చేతనమై ఉన్నదో ఆ చేతనము ఉన్నది అనే తన స్వరూపము, ఏదైతే విషయ రూపకంగా కనిపిస్తుందో అది అశివ అని అమంగళ రూపమై ఏ రకంగా ఉన్నదో అది ఆ సత్తు చిత్తు చైతన్యంగా సత్స్వరూపంగా ఏదైతే తెలియబడుతుందో అది ఆత్మభూతమే అద్వితీయమే అని ఇలాగా చెబుతూ ఆ రకంగా ఉన్నప్పటికీ ఈ సర్వ జగత్తు ఈ సర్వము దేనికి గోచరిస్తున్నదో ఏ చైతన్యానికి గోచరిస్తున్నదో ఆ చైతన్యం యందు ఈ సర్వము అనేది లేకపోవడం చేత సర్వము తోచినప్పుడు ఈ సర్వము చైతన్యమొద్దయే, సర్వము లేనప్పుడు కేవలము చిన్మాత్రమే అని చెప్పడం చేత ఈ రకంగా ద్వైత వాసన ద్వైతవాసనతో కూడుకున్నదంతా మిథ్యాజ్ఞాన కల్పితమైన ప్రాణాది భావాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్తమయందు ఆ మనస్సు యందు కలిగించడానికి సామర్థ్యం లేకపోవడము అనేది పెద్ద కారణం. అలాంటి సామర్థ్యం లేకపోతే ఆ చిత్తమయందు ఈ యొక్క నిశ్చయత్వం దాని యందు నిలవడం చాలా కష్టము. కాబట్టి ఎందువల్ల, అది అనాదికాల ప్రవృత్తి భావనతో కూడుకున్న విషయ సత్యత్వ బుద్ధితో కూడుకుని ఉన్నది కాబట్టి అది నిలబడము చాలా కష్టము. ఎంత వేదాంత జ్ఞానం దానికి వృద్ధినా అది అనాదికాలమైన చిత్తవృత్తితో కూడుకున్నది కాబట్టి దాన్ని నిలబడడం చాలా కష్టము. ఆ దృష్టి చేత ఇక్కడ నేను నాది ఆత్మయందు వేసుకుని నేను నాది అని బుద్ధి చేత ఈ రకంగా దాన్ని బుద్ధి చేత మనం ఉంటాం కాబట్టి అలా శుద్ధ చైతన్యమైన దాని యందు నిలబడం చాలా కష్టము. అందువల్ల
ఎవరైతే మననశీలమైన మునులు ఉంటారో, ఎవరైతే తత్వజ్ఞానులు ఉంటారో వాళ్ళు మాత్రము దీనిని పొందగలరు. అద్వైత ఆత్మజ్ఞానానికి వాళ్ళు అధికారులు అని చెప్తూ తదేతత్ సమ్యక్ దర్శనం స్తూయతే. అలాంటి ఆత్మదర్శనాన్ని స్తుతిస్తున్నాడు. విగత విగత రాగ, విగత అంటే తొలగిపోయిన రాగ. రాగము అంటే ఇక్కడేమిటి, దేనితో కూడుకుని మనము నేను నాది అని ఆత్మయందు వేసుకుని నేను నాది అని బుద్ధి చేత ఏదైతే పుడుతుందో దాన్ని రక్షించుకోవడం. నేను నాది అని ఏదైతే బుద్ధి చేత పుడుతుందో, ఇది నేను అది నాది అని, ఆ నేను నాది అనే విషయ రాశిని, దృశ్య రాశిని, ఆ విషయ విభాగాన్ని, నేను నాది అనే విభాగాన్ని రక్షించుకోవడం ఏదైతే ఉందో అది రాగ, అది రాగ. అలాంటి రాగము విగత తొలగిపోయిన వాడై భయ, భయ అంటే, భయ అంటే దానికి ప్రతికూలం ఏదైనా, భయం అంటే ఆ రాగముతో కూడుకున్న విషయం దాని యందు, నాది అనే వస్తువు యందు ఆ రాగముతో కూడుకున్న విషయం యందు అది ప్రతికూలం కలుగుతుంది, అది తొలగిపోతుంది. ఎవడైనా దోచేస్తాడు, ఎవడైనా దాన్ని ఇది చేస్తాడు, లేదా అది జారిపోతుందని ఆ ఇష్ట, ఆ యొక్క ప్రతికూలం చేత, ఆ ఇష్టమైన వస్తువు యందు ఎవరైతే ప్రతికూలం చేత ఆ ప్రతికూలం వస్తుందేమో అని అనుకుంటారో దాని యందు అది తొలగిస్తారేమో, ప్రతికూలం అవుతుందేమో అని ఈ రకంగా అనుకుంటారో, ఆ రకమైన భావంతో కూడుకున్న భయం, ఆ రాగము చేత వచ్చిన భయం విత విగత అది తొలగిపోయినవాడు. ఆ రాగము తొలగిపోయినవాడు, ఆ భయము తొలగిపోయినవాడు. క్రోధాది, క్రోధాది అన్నప్పుడు ఇక్కడ ఆ భయము ద్వేషం, రాగ ద్వేష భయ క్రోధాది. ఇక్కడ ద్వేషం అంటే ఏమిటి, తనకి ఇష్టమైన దానిని అవతల ఇంకొకరు పొందుతాడేమో అని ద్వేషం. తనకి ఇష్టమైన దాన్ని ఏదైతే ఉంటుందో దాని ఎందు రాగం, ఆ రాగమైన దాన్ని అది జారిపోతుందేమో అని భయం. అది ఆ ఇష్టమైన దానిని ఇంకొకటి ఎవడైనా పొందేస్తాడేమో అని ద్వేషం. అలాంటి మూడు పోయినవాడి. అలాగే ఇక్కడ క్రోధాది, క్రోధాది అంటే ఇష్ట సంపాదన, ఇష్ట సంపాదనతో కూడుకున్న హేతు, హేతువు చేత దాని ఎందు కలిగిన కామం. రాజు చెప్పుకున్నాం కదా, ఇష్ట వస్తువు ప్రాప్తించినప్పుడు దాని ఎందు కలిగిన తృష్ణ, కోరిక, కామం ఏదైతే ఉందో ఆ కామరూపకంగా అది పరిణమిస్తుంది. ఆ కామరూపంగా పరిణమించినప్పుడు అది ఇష్టమైన దాన్ని ఎవరైతే ప్రతిఘటిస్తారో వాళ్ళ ఎందు క్రోధం పుడుతుంది, వాళ్ళ ఎందు క్రోధం పుడుతుంది అంటే ఆ అంతఃకరణ శాంతం కోల్పోతుంది, అది క్రోధాన్ని పుడుతుంది. ఈ ఈ విధంగా ఏదైతే ఉంటుందో ఆ క్రోధాన్ని పుట్టిస్తుందో అలాంటి క్రోధము పోయినవాడు. విగత రాగ, విగత భయ, విగత ద్వేష, విగత క్రోధాది ఇత్యాదులు పోయినవాడు సర్వదోషై, సర్వదోషములు పోయినవాడు సర్వదా మునిభి, సర్వదా ముని ఎప్పుడు ముని అయినవాడు. ముని అంటే మననశీలై, మననశీలముతో కూడుకున్నవాడు. వివేకిభి, వివేకముతో కూడుకున్నవాడు అంటే అనాత్మ విషయాన్ని ఆత్మ విషయం యందు చేర్చనివాడు, ఆత్మ విషయం యందు చూడనివాడు, ఆత్మ విషయం యందే ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వివేకి. వేదపారగై, వేదార్థ వేదాంతార్థం, వేదార్థం ఏదైతే ఉన్నదో అది చక్కగా ఎరిగినవాడు ఎవడ అవగత, ఎవడైతే అనుభవంగా ఆ వేదార్థాన్ని ఎవడైతే అనుభవంగా తెలుసుకుని వేదాంతార్థ తత్వై తత్వై జ్ఞానిభి, వేదాంతార్థం యందు ఆ అవగతి చేత, ఆ అనుభవం చేత, ఆ జ్ఞానం చేత ఉన్నవాడు, అలాంటి జ్ఞానము ఉన్నవాడు అని చెప్తున్నాడు. చెప్పి అంటే ఇక్కడ ఏమిటి, దాని ఎందు ఉన్నవాడు అని చెప్తున్నాడు. నిర్వికల్ప సర్వ వికల్ప శూన్య అయమాత్మా దృష్ట ఉపలబ్ధ. నిర్వికల్పం, నిర్వికల్ప సర్వ వికల్ప శూన్య. నిర్వికల్పం అంటే ఇక్కడ ఆ ఆ ప్రాణాదు, ప్రాణాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేను, ఇది, అది, దేహము, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాణాదులనే, ఏ రకమైన ఈ ప్రాణాది సర్వ వికల్పాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సర్వ వికల్ప శూన్య. అలాంటి వికల్పములన్నీ పోయినవాడై, ఆ వికల్పములన్నీ తొలగించుకున్నవాడై, ఆ వికల్పములు లేకపోవడమే నిర్వికల్పం. ఆత్మ విషయాన్ని చెబుతున్నప్పుడు అది ఇది కాదు, ఇది కాదు అని చెబుతుంది, నేతి నేతి అని చెబుతుంది. ఆ రకంగానే అది సత్తు అంటే అది అసత్తు కాదని అలా చెప్తుంది.
ఇది బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, ఈ రకంగా చెప్తుంది. సత్తు చిత్తు ఆనందం అని ఆ రకంగా చెప్తుంది. సత్తు అంటే సత్స్వరూపం కాదు, అది అసత్తు కాదని అర్థం. చిత్తు అంటది జడము కాదని అర్థం. ఆనందము అంటే అది దుఃఖము కాదని అర్థం. అది కాదు అనేది అర్థం కానీ సత్తు చిత్తు అది ఉన్నది, చైతన్యము అది ఆనందము ఆ రకంగా చూపిస్తున్నది కాదు అర్థం. అలాగే నిర్వికల్పం అంటే సవికల్ప శూన్యము, ప్రాణాది సవికల్ప శూన్యం అని చెప్పడానికి నిర్వికల్పం. అది నిర్వికల్పం అంటే నిర్వికారంగా ఉంటుందని కాదు. అది ఏ వికారము, నిర్వికల్పము సవికల్పము రెండు విషయ విభాగంలో ఉన్నది. ఈ రకంగా అయమాత్మ ద్రష్ట, ఈ రకంగా ఆ స్వరూపమైన ఆత్మని ఈ రకంగా అనుభవంగా చూస్తాడు. ద్రష్ట చూస్తాడు, ఉపలబ్ధ పొందుతాడు, ఈ రకంగా పొందుతాడు అని చెబుతూ ఈ విధంగా అనంత భేదములతో కూడుకున్న సర్వ దోషములు అనర్థాలు అవడం చేత ఆ చిత్తాన్ని వదిలి ఆ జ్ఞానులు అంటే అటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆత్మయందు నిర్వికల్పంతో కూడుకున్న ఆ వాటిని వదిలిపెట్టి అన్నిటినీ వదిలిన ఆ చిత్తము నిర్వికల్పంతో కూడుకున్న చిత్తము ఆత్మయందు ఉంచినట్లు ఆత్మయందు చూస్తున్నట్లుగా ఉంటారు, ఆత్మయందే ఉంచుతారు అని. అంటే ఈ రకంగా ఈ వేదాంతము ఏదైతే ఉన్నదో అవతల ఒడ్డు చూచువాడని అర్థం. ఇక్కడ ఏంటి వేదాంతం ఎరిగినవాడు అని అర్థం. అవతల ఒడ్డు యువతల ఒడ్డు చూచినవాడు అంటే అర్థం ఏమిటి, సర్వము తెలుసుకున్నవాడు. మెలకువ రాక మెలకువ పోక, స్వప్నము రాక స్వప్నము పోక, రాకపోకలు రెండు అవతల ఒడ్డు యువతల ఒడ్డు రెండు స్పష్టంగా చూచినవాడు, ఆ మెలకువ స్వప్నము రెండు రాకపోకలు స్పష్టంగా తెలిసినవాడు, రాకపోకలికి తాను కేవలము ఎప్పుడు చిన్మాత్రుడై ఉన్నాడని తెలుసుకున్నవాడు, అలాంటి వాడు ఈ రకంగా వీతరాగాది సర్వ చిత్త దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయిన వాళ్ళై, ఆ రాగద్వేష క్రోధాలు తొలగిపోయిన వాళ్ళై, సర్వదా మునులు చేత మననశీలవాన్ ముని, ఎప్పుడు మననం చేత ఆ తత్వ మననశీలుడై వివేకం చేత వేదాంత అవగతి వేదాంత అనుభవంతో కూడిన వారి నిర్వికల్పులై ఉంటారు అని ఇంతవరకు చెప్పాడు. చెప్పి వేదాంతార్థ తత్పరై ప్రపంచోపశమః ప్రపంచః ద్వైత విస్తార వేదః తస్య ఉపశమః అభావః యస్మిన్ స ఆత్మా ప్రపంచోపశమః అత ఏవ అద్వయః. అలాంటి వేదాంతార్థ తత్పరై వేదాంత అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళు, దాని యందు నిలిచిన వాళ్ళు అంటే ఆ దాని ఎందే నిలిచిన వాళ్ళు వేదాంత అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటే ఏమిటి అర్థము, ప్రపంచోపశమ ప్రపంచాన్ని పూర్తిగా తొలగించుకున్నవాళ్ళు, జాగ్రత్త స్వప్నము రెండింటినీ తొలగించుకున్నవాళ్ళు. అలాంటి ఇక్కడ ప్రపంచ అంటే ఏమిటి, ద్వైత విస్తార భేద, ద్వైత విస్తారముతో కూడుకున్నది ప్రపంచం. ఏదైతే ద్వైతముతో కూడుకుని నీవు అది ఇది వాటి చర్చలు ఉంటాయో, ఆ విషయాల గురించి యాతన ఉంటుందో, వాటి గురించే మన మనస్సు కదులుతూ ఉంటుందో, అలాంటి ద్వైత విస్తారంతో కూడుకున్న చింతన లేనివాడు, ద్వైత విషయమనే మెలకువ జాగ్రత్త అనే చింతన లేనివాడు, అలాంటి ప్రపంచము ఏదైతే తస్య ఉపశమం వాడి ఎందు ఉపశమించడము ఏదైతే ఉంటుందో దాని ప్రపంచోపశమ అంటారు. అలాంటిది అభావ అనాది లేకపోవడము ఏదైతే ఉన్నదో, యస్మిన్ దేని ఎందు అంటే స ఆత్మ ఆ ఆత్మయందు ప్రపంచోపశమ అలాంటి ఆత్మయందు ఈ ప్రపంచము ఉపశమము అవుతుంది, ఆ ప్రపంచము ఉపశమము వాడి ఎందు అవుతుంది. ఎవడైతే అయితే రాగము ద్వేషము క్రోధము భయము ఇత్యాదులు తొలగిపోతాయో అలాంటి వాడికి ప్రపంచం పూర్తిగా తొలగిపోయినట్టుగా వాడు ఆ నిష్ఠలో ఉన్నట్టుగా అర్థము. అలాంటి వాడు ఉపశమము ప్రపంచోపశమము అని అత ఏవ అద్వయ, అందుచేత దీన్ని అద్వయము తురియము అని ఈ రకంగా చెప్పబడింది. ద్వైతమంతటిని ఎవడైతే తొలగించుకుంటాడో వాడు అది అద్వయమని చెప్పబడింది. ద్వైతాన్ని తొలగించుకున్నాడు కాబట్టి అద్వయం అని అనిపించింది. ద్వైతం లేనప్పుడు అక్కడ అద్వయం కూడా కేవలం స్వరూపమై ఉన్నవాడు. విగత దోషై ఏవ పండితై వేదాంతార్థ తత్పరై సన్యాసిభి అయమాత్మా ద్రష్టుం శక్య నాన్యై రాగాది కలుషిత చేతోభి స్వపక్షపాత దర్శనై తార్కికాదిభి ఇత్యభిప్రాయ విగత దోషై ఏవ. ఎవరైతే ఈ విగత దోషం దోషములన్నీ పోయిన వాళ్ళై ఉంటారో, విగత దోషం దోషరహితులై ఉంటారో, దోషములన్నీ పోయిన వాళ్ళై ఉంటారో, అలాంటి పండితులు, పండితులు అంటే జ్ఞానులు, పండితులు అంటే ఎవరు ఇక్కడ చెప్తున్నారు,
వేదాంతార్థ తత్పరై సన్యాసిభి, వేదాంతార్థముతో కూడుకుని దాని ఎందే నిష్ట కలిగిన సన్యాసులు మాత్రమే, అలాంటి వాళ్ళు మాత్రమే. ఇందువల్ల వాళ్ళకి సంసారము నిస్సారము తెలిసి, సంసారం జాగ్రత్త ప్రపంచానికి సంబంధించినది తెలిసి, జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్తనే వదిలిపెడదామని పూర్తిగా తొలగించుకుందామనుకున్న జాగ్రత్త స్వప్నము రెండింటినీ తొలగించి, జాగ్రత్తలో ఉన్న రాగద్వేషాలు కూడా పూర్తిగా వదిలి, రాగద్వేషాలతో కూడుకున్న ప్రపంచాన్ని వదిలి ఎవరైతే ఆ నిష్టలో ఉంటారో అలాంటి సన్యాసుల చేత అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఏ దోషాలు సన్యాసుల చేత అంటే ఆ పరమాత్మ ఆ ఏ దోషాలు లేని కేవలం ఆ దోషరహితమైన రాగద్వేష క్రోధ దోషరహితమైన అలాంటి చిత్తముతో కూడుకుని ఉన్న సన్యాసుల చేత ఈ పరమాత్మ తెలియబడడానికి అవకాశం అవుతుంది అని సన్యాసి అయం ఆత్మ దృష్టం సత్య. ఈ ఆత్మను తెలుసుకోవడానికి వీళ్ళు ఈ రకంగా ఇది ఆత్మ ఈ ఆత్మ ఈ ఆత్మ దృష్టం సత్య అలాంటి వాడు తెలుసుకోవడానికి సత్యమవుతుంది. నాన్నీహి ఇంక ఇతరులకి సత్యము కాదు. ఎందువల్ల రాగాది కలుషిత చేతోభి, రాగాది రాగాది కలుషితమైన చిత్తము కలవాళ్ళు కాబట్టి, రాగాది కాలుష్య చిత్తముతో కూడుకున్న వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆ యొక్క అంతఃకరణ యందు ఆ నిష్టని నిలపలేరు, దాని యందు ఉంచలేరు. అందువల్ల ఆ రకంగా స్వపక్షపాత దర్శనై, ఎవరైతే స్వపక్షపాత దర్శనై, స్వపక్షపాత దర్శనం అంటే వాళ్ళు పక్షపాతం వహించేవాడు, అంటే నేను మా దర్శనమే గొప్పది, మా యొక్క జ్ఞానమే గొప్పది, నేను తెలుసుకున్నదే గొప్పది అని ఎవరైతే తార్కికాది తర్కాదులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ తర్కాదులు ఇలాంటి స్వదర్శనం ఎంత అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి పక్షపాత దర్శనంతో కూడుకున్న తార్కికాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ సమ్యక్ దర్శనం సిద్ధించదని ఇక్కడ అభిప్రాయము. అంటే ఇక్కడేమిటి, ప్రపంచం ఏదైతే ద్వైత వికల్పం విస్తారంగా ఏదైతే విస్తారంగా కనిపిస్తుందో దాని యొక్క ఉపశమము అత్యంత అభావం దేని ఎందు అవుతున్నదో అదే ప్రపంచోపశమమై ఉన్నది. దేని ఎందు అత్యంత అభావమై ప్రపంచోపశమమై కనిపిస్తున్నదే అదే ఆత్మ అని, ఆ ఆత్మని ఎవరైతే అద్వైత నిత్య అద్వైత స్వరూపంగా తురియంగా ఎవరైతే ఏ దోషములు లేని ఆ యొక్క వేదాంతార్థ తత్వము చేత ఏ సన్యాసులు ఆ దాన్ని తెలుసుకుని ఆ పరమాత్మ యందు నెలకొంటారో వారికి కుదురుతుంది అని ఈ రకంగా చెప్పాడు. చెప్పి ఇక్కడ రాగాది కలుషిత చిత్తమైన స్వపక్షపాత స్వపక్షమందు చూచిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి తార్కికుల చేత ఈ అన్యులు ఈ యొక్క దీనిని ఆత్మని తెలుసుకోలేరు. తర్కబుద్ధి ఉన్నవాళ్ళు తార్కికులు అలాగే మా గురువు చెప్పింది మా శాస్త్రం చెప్పింది మా తెలుసుకుంది అదే అనుకున్నవాళ్ళు వీళ్ళు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు అని చెప్పాడు. వేదాంత ఇక్కడ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాత్ యథశుద్ధ సత్వాహ అని ముండకోపనిషత్తు 3:2-6. వేదాంత విజ్ఞానం చేత ఎవరైతే సునిశ్చితులై దాని ఎందు నిశ్చయ బుద్ధి గలవాళ్ళై ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సన్యాస యోగాత్ వాళ్ళు అన్నిటినీ వదిలిపెట్టడం చేత అన్ని విషయాలు వదిలిపెట్టడం చేత అన్ని అంతఃకరణ మాలిన్యాన్ని వదిలిపెట్టడం చేత అలాంటి డయాస్ యందు అలాంటి స్థానం యందు యతహ అలాంటి సన్యాసం చేత ఎవరైతే శుద్ధ సత్తమై ఉంటారో అలాంటి యతులు ఇలాంటి వేదాంత విజ్ఞానం యందు నిలబడతారు ఆ తత్వం చేత నిలబడతారు అని చెప్పాడు. నా విరతో దుశ్చిరతాత్ నాశాంతో న సమాహిత అని, ఎవరైతే దురాచారం వదలని వాళ్ళు దురాచారము వదలకుండా ఉన్నవాళ్ళు నా విరతో దుశ్చిరతాత్ దురాచారం వదలకుండా ఉన్నవాళ్ళు శాంతము లేకుండా ఉన్నవాడు నా శాంతం శాంతము లేకుండా ఉన్నవాడు నా సమాహిత సమాధానం లేకుండా ఉన్నవాళ్ళు దీనిని తెలుసుకోలేరు అని తెలుసుకోలేరు అని చెబుతూ అదే ఇంకా శ్లోకం. నా శాంతో మనసోవాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. ఆ మనశ్శాంతి లేని వాళ్ళు వీళ్ళు ఎవరైనా కానీ ఆ ప్రజ్ఞానంతో దీనిని పొందలేరు. ఇక్కడ ప్రజ్ఞానం అంటే బ్రహ్మ, ఇక్కడ ప్రజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం చేత దీనిని పొందలేరు అని. ఇది కాటకము 1:2-24. నైషా తర్కేణ మతిరాపనీయ, కాటకము 1:2-9. ఈ తర్కబుద్ధి చేత ఈ ఆత్మని ఎవడు పొందలేరు అని.
వీతరాగ భయక్రోధ మన్మయా మముపాసితాః అని భగవద్గీత. బహువో జ్ఞాన తపసా పూత మద్భావ మాగతాః అని గీత 4:20. ఎవడైతే ఆసక్తి రహితులైన వారు, భయరహితులైన వారు, క్రోధరహితులైన వారు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు తన్మయులై వాటిని వదిలి, అంటే ఆ యొక్క రాగము భయము క్రోధము ఇవన్నీ వదిలి నన్నే నాయందే మముపాసిత నన్నే ఆశ్రయించి ఎవరైతే ఉంటారో జ్ఞాన తపస్సు చేత పరిశుద్ధులైన జనులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు జ్ఞాన తపస్సు చేత ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నన్ను పొందుతారు. అలాంటి జ్ఞాన తపస్సు లేని వాళ్ళు ఈ రకంగా ఎవరికైతే రాగ భయ క్రోధాలు వాటి యందు కలిగి ఉంటారో అలాంటి బహుజనులు నానాభావాలు పొందుతూ ఉంటారు. మద్భావ సత్వగత నానాభావాలు పొందుతూ ఉంటారు అని ఈ రకంగా చెప్పాడు. యతంతో యోగినశ్చైనం పశ్చించాత్మన్యవస్థితం యతంతో అప్యుగ్రాత్మానో నయనం పశ్చితి చేతస అని 15:11 ఈ రకంగా చెప్పింది. ఎవడైతే యత్నశీలులై యోగులు ఎవరైతే ఉంటాడో ఇతడు తన యందు ఉంటాడు, తన స్వరూపమైన ఆత్మయందు ఉంటాడు. ఇతడే నేనని చూస్తాడు, ఇతడే నేనని చూస్తాడు. పశ్చంతాత్మన్యవస్థితం ఇతడే నేనని ఆయన తెలుసుకుంటాడు. యతంతో అకృతాత్మానం అకృతాత్ములు అంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి అకృతాత్ములు అంటే మనోనిగ్రహం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, యతంతో అకృతాత్మానం మనోనిగ్రహం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో బుద్ధిహీనులు అలాంటి వాళ్ళు నయనం పశ్చతి అచేతస అలాంటి బుద్ధిహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆత్మని చూడలేరు అని 15:11 ఇలాంటి శృతుల చేత స్మృతుల చేత ఈ రకంగా ఈ యొక్క కారికకి ఎంతో బలాన్ని చేకూర్చింది అని ఓం సహనా భూతు సహనో భక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు వాం తేజస్వినామధీతమస్తు వాం శాంతి శాంతి శాంతి.